అక్కడ వాళ్ళు వీళ్ళు దోషి చూసంటే అది దోషి ఉండలేదా? పక్కా ఉంది కదా. ఇప్పుడు తిరిగి చూసిరా, ఏం చూసి దేవాలి తీరాల తీరాల బ్రేకింగ్ ఏమొస్తుంది ఏమొస్తుంది? అబ్బో అంటే వీళ్ళు మీటింగ్ లేరు తీరుతారు. అబ్బా మా ప్రేమిత్రులను ప్రతిదానం ముద్రవేస్తే వస్తున్నారంటే మొత్తం సూచన చూస్తాను కదా. అంటే మీ దగ్గర ఎమ్మెల్యే అందరు మంచాలా? జిఆర్ఎస్ అంటే ఎమ్మెల్యేలు మంచాలా? ఎవరి మొక్కలు మీరు గడ్డినారా మంచాలా? పక్కంటే ముందే చేశారు. ఆయన పార్టీకి ఆయన పేరు చెప్తున్నాడు. మొత్తం ఎమ్మెల్యే అందరికి గెలిచారు. ఏడుగురు చెప్పాలి గెలిచారా? ఇదే పార్టీ గెలిచారా? అయితే కథం చేశారు. కేసం దిగంధం ఊర్లలో తెలంగాణ మొత్తమేమో మొత్తం సర్వనాశనం అయిపోయింది. ఈ ఎమ్మెల్యేలు ఈ మంత్రులు భూములు కట్ట వేసే ఏదైనా ఊపిరి ఓసుకునే కేసీఆర్ స్వయంగానే ఎవరైనా కేసీఆర్ దళిత బంధువులు ఎవరారు ఎవరారు? 30% బిడ్డ నాకు 30% మా కుటుంబానికి ఇవ్వకుండా మీరు 30% తీసుకుంటారన్న లేదా? మరి అవినీతి పరవర్తి గెలిచింది కేసీఆర్ సార్. అవినీతి పనులకు కబ్జాదాలకు అందరికి టికెట్ ఇచ్చి ఏడుగురు తప్ప మిగతాలు అందరికి టికెట్ ఇచ్చి ఇక మళ్ళొక్కసారి అవకాశం మీరు ఇన్ని రోజులు దోచుకున్న జరపలే మళ్ళొక్కసారి అవకాశం మీరు మళ్ళా తెలంగాణ రాష్ట్రాన్ని దోచుకుంటా అని చెప్పి మళ్ళా అందరికి టికెట్ ఇచ్చారు. మీరు తెలంగాణ ప్రజలు ఆలోచించాలి. మొన్ననే ఇక్కడ అడిగిండే ఈ కేసీఆర్ సంగతి చెప్పండి అంటే ఏం చెప్పాలి ఆయన? కేసీఆర్ కుటుంబ సంగతి చెప్పండి రోజు చెప్పి చెప్పి నోరంతా వేయందని చెప్పిన ఆయన ఏం చెప్పి ఒకసారి చెప్పి ఏం చెప్పాలి? కేసీఆర్ ఏంటే కేసీఆర్ కుంభకర్ణుని నరకాసురుని మిక్స్ చేసి ఇస్తే కేసీఆర్ అసలు కేసీఆర్ కొడుకైన దుర్యోధనులకు ఖండకవరుని తగ్గి తలకాకిక్కినోడు బాగా వాగటోడు కేసీఆర్ కొడుకు అని చెప్పిన కేసీఆర్ బిడ్డ అన్నాడు చూర్పనకకే అక్క అని చెప్పిన మరి కేసీఆర్ అల్లుడేంది అన్నాడు పైకి శుద్ధపూస లోపల గుంటనక్క అని చెప్పిన ఈ కేసీఆర్ ఇంకో కొడుకున్నాడు ఆయన సంగతి ఏంది అన్నాడు ఆయన నాటుడు పీకుడు పీకుడు గంజి అని చెప్పాడు అవన్నీ కలుస్తున్నాయి అని టికెట్ అనౌన్స్ చేసేది కేసీఆర్ అంటే రెండు ప్రశ్న పోటీ చేస్తారట పోటీ రెండు పోటీ అంటే గజ్వేల్ ఎట్లా అవుట్ అయిపోతాడు ఎందుకంటే గజ్వేల్ పోటీ చేయకుండా ఏమంటారు రిమా బిడ్డ కేసీఆర్ ఈడ ఓడిపోతుందని చెప్పి ఆడేసేవాడు కామారెడ్ల కామారెడ్ల కేసీఆర్ గెలుస్తాడని చెప్పే గెలుస్తాడా గెలుస్తాడా? కామారెడ్ల ఎంఐఎం పార్టీ బాగా స్ట్రాంగ్ కదా అవునా కదా? మళ్ళీ ఎంఐఎం పార్టీ సపోర్ట్తో ఇలా కేసీఆర్ బీజేపీ జాతీయ కార్యకర్త సభ్యుడు హుజామాబాద్ ఎమ్మెల్యే ఈటల రవీంద్ర గారికి స్వాగతం. కామారెడ్డిలో గెలుస్తాడారా కేసీఆర్? కామారెడ్డిలో ఏ సర్వే చేసినా కూడా ఏ సర్వే చేసినా కూడా భారతీయ జనతా పార్టీ పక్కా గెలుస్తాడే. ఈయన చెప్తుంటే నేను మూడింది కేసీఆర్కి మూడింది గ్యారంటీ మూడింది కేసీఆర్ కామారెడ్డి ఓడిపోతాడు గజ్వేల ఎట్లాగూ గెలుస్తాడు ఓడిపోతాడా? పక్కా ఓడిపోతాడు కదా. రెండు ప్లేస్లలో కేసీఆర్ ఓడిపోడు ఖాయం. బీఆర్ఎస్ పార్టీ ఎట్లా కూడా ఓడిపోవడం ఖాయం. కాబట్టి దయచేసి మిత్రులారా ఎన్నికలు ఎన్నికల వాతావరణం ప్రారంభమైంది. భారతీయ జనతా పార్టీ వైపు ప్రజలు చూస్తున్నారు. టీఆర్ఎస్ పార్టీని ఎదుర్కొనే దమ్ము ధైర్యం వాటి భారతీయ జనతా పార్టీ అని చెప్పి ప్రజలు భావిస్తున్నారు. ఇంకా టికెట్ రాని వాళ్ళు అందరూ కూడా ఎట్లా మనది కాస్త గ్యారంటీ వస్తారా? లొల్లి స్టార్ట్ అవుతుంది. రేపు పెట్రోల్ పోసుకుడు అగ్గి పొలాడు అన్ని స్టార్ట్ అయినది. ఆ జనగామలో లొల్లి స్టార్ట్ అయింది. జనగామలో టికెట్ ఇవ్వలే ఇక ఎవరికి వేయలే ఎందుకంటే పెట్రోల్ పట్టుకొని వచ్చాడు అందరు. కాబట్టి ఇక టీఆర్ఎస్ లొల్లి స్టార్ట్ అయింది. ఏదో స్ట్రాటజీ అనుకున్నాడు కేసీఆర్. ఆయన ఎవరు వేసిరా అని చెప్పి ఈయన చేద్దాం అనుకున్నాడు. లాస్ట్కు ఆయన చెప్తున్నారు కదా ఆయన పార్టీకి ఆయనే కొరి పెట్టున్నాడు. సర్వనాశనం అయిపోయింది. ఇవాళ ఈ బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేల వల్లనే ఈ ఎమ్మెల్యేల మంత్రుల వల్లనే వీళ్ళ అవినీతి వల్లనే ప్రజలు ఇబ్బంది పడ్డారు. కాబట్టి బీఆర్ఎస్ పార్టీకి వ్యతిరేకంగా ప్రజలు నిర్ణయం తీసుకున్నారు. కాబట్టి తెలంగాణ రాష్ట్రంలో భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తుందని చెప్పి అన్ని సర్వేలు చెప్తున్న సందర్భంలో రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ వాళ్ళకే టికెట్ ఇవ్వడం నిజంగా తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఎందుకంటే మళ్ళీ కొత్త నక్క చిత్తుల వేషాలతోని గుండెనక్క వేషాలతోని మళ్ళీ వస్తున్నాడు. మళ్ళీ వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టే ప్రయత్నం చేస్తున్నాడు. మళ్ళీ పెన్షన్ ఇస్తాడు. ఈ 5 నెలల్లో 3 నెలల్లో ఫస్ట్ నాడే జీతాలు గ్యారంటీ ఇస్తాడు. ఫస్ట్ నాడే జీతాలు ఇస్తాడు. ఇవాళ పెన్షన్లు ఇస్తాడు 5 నెలల పాటు. ఇవాళ పోడు భూముల సమస్య పరిష్కరిస్తాడు. ఇద్దరికో ముగ్గురికో పోడు భూముల పట్టాలు ఇస్తాడు.
ఇద్దరికో ముగ్గురికో డబుల్ బెడ్రూమ్లు ఇస్తాడు, ఇద్దరికో ముగ్గురికో దళిత బంధు ఇస్తాడు, ఇద్దరికో ముగ్గురికో ఆ బీసీ స్కీమ్ అది ఇస్తాడు. ఏం చేసినా ఈ మూడు నెలలు మళ్ళీ ఒక్కసారి మొత్తం సినిమా చూపడతాడు. తర్వాత గెలిచిన తర్వాత ఆరు నెలల తర్వాత మళ్ళీ నరకం చూపడతాడు మనకు. కాబట్టి మళ్ళీ కొత్త వేషాలతోని కొత్త వేషగానికి రాష్ట్ర ముఖ్యమంత్రి మళ్ళీ వస్తున్నాడు. తెలంగాణ సమాజానికి ఈ సందర్భంగా అప్పీల్ చేస్తున్నాను, మాయ మాటలు నమ్మి మోసపోకండి. టీఆర్ఎస్ పార్టీ, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం, కేసీఆర్ కుటుంబం ఈ తెలంగాణ రాష్ట్రాన్ని ఎట్లా వంచింది, ఎట్లా అప్పుల పాలు చేసింది, ఎన్నికల ముందు ఇచ్చిన హామీ లేనిది, ఎన్నికల తర్వాత 9 సంవత్సరాలు నెరవేర్చని హామీ లేదో ఒక్కసారి తెలంగాణ సమాజం ఆలోచించాలి. ఒక్క హామీ నెరవేర్చలే, మళ్ళా కొత్త దుకాణంతో మళ్ళీ ఆచరణ సాధ్యం కానీ హామీలు ఇచ్చి మీ ముందుకు వస్తున్న విషయాన్ని ఒక్కసారి గుర్తించాల్సిన కోరుతూ మళ్ళీ అవతల ఆడుతున్నాడు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం వస్తే మొత్తం స్కీమ్స్ అని ఆపేస్తారు. భారతీయ జనతా పార్టీ స్కీమ్స్ ఆపేది, అది బీఆర్ఎస్ పార్టీ స్కీమ్స్ అయినా గతంలో కాంగ్రెస్ పార్టీ స్కీమ్స్ అయినా ప్రజలకు ఉపయోగపడే పథకాలు ఇవి కూడా భారతీయ జనతా పార్టీ ఆపే ప్రసక్తి లేదు. ఇంకా ప్రజలకు ఉపయోగపడే కొత్త స్కీమ్స్ తీసుకొస్తాం, దాంతోపాటు మంచి స్కీమ్స్ అన్ని కూడా తప్పకుండా అమలు చేసే ప్రయత్నం చేస్తామని చెప్పి ఈ సందర్భంగా తెలియజేస్తూ పాపం కాంగ్రెస్ పార్టీ ఎగిరెగిరి పడుతున్నది. కాంగ్రెస్ పార్టీ ఎగిరి, కాంగ్రెస్ పార్టీ ఎక్కలేదన్న, కేవలం కొన్ని పేపర్లు రాస్తున్నాయి, కొన్ని టీవీలు చూపడుతున్నాయి. కాంగ్రెస్ పార్టీ, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా ధర్నాలు చేసిందా చెప్పరు కదన్నా, కాంగ్రెస్ పార్టీ ఎక్కడైనా రాస్తరకులు చేసిందా చెప్పరు కాంగ్రెస్ పార్టీ కన్నా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా అరెస్ట్ అయినా, కాంగ్రెస్ పార్టీ నాయకులు ఎప్పుడైనా బీఆర్ఎస్ పార్టీని ప్రశ్నించే ప్రయత్నం చేసినా ఒక్కసారి వచ్చాడు. ఇలా ఎన్డీఏ అన్న ఇండియా అట అది ముందొకని అడిగాడు అన్న, ఈ చుక్కలేందే ఐఎన్డిఐఏ చుక్కలేందంటే చుక్కలు కావన్నవి. 9 సంవత్సరాలు కాంగ్రెస్లకు మోడీ సభ చూపడిన చుక్కలవి తప్ప ఆ చుక్కలు కాదు అన్నా. ఇండియాకు చుక్కలు ఉంటే ఇండియా అంటారు అన్న, దాని చెప్పన్నా ఇండియాకు చుక్కలు ఉంటాయా? దాని పేరే పేరు ఐఎన్డిఐఏ. దానికి సగం మందికి దానికి ఫుల్ ఫామ్ ఏమో తెలియదు. రాహుల్ గాంధీకి ఐఎన్డిఏ అంటే ఫుల్ ఫామ్ తెలియదు, ఏం పేరు తెలియదు ఆయనకు, అది తెలియకుండానే పెట్టుకున్నారు రాహుల్ కూడా. కాబట్టి కాంగ్రెస్ పార్టీ ఇక్కలేదు, ఒక్కలేదు, ఒక్క కర్ణాటక లేదు, అడ్డిదాళ్ళకి గెలిచింది. ఇప్పుడు ఆడకి గెలిచిన కాడ ప్రజలకు చుక్కలు చూపడుతున్నారు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు, ఆడ ప్రభుత్వం. కాబట్టి దయచేసి చాలామంది పెద్దలను మాట్లాడదని నేను అనుకోకుండా వచ్చిన అతిథిని కాబట్టి ఎక్కువసేపు మాట్లాడడం భావ్యం కాదు. మీ అందరు దర్శనం చేసుకోవడం చాలా సంతోషం. తప్పకుండా అందరం కలిసికట్టుగా ఈ తెలంగాణ రాష్ట్రంలో రామరాజ్యం, మోడీ రాజ్యం కోసం అందరం కలిసికట్టుగా కృషి చేద్దామని చెప్పి మీ అందరికీ విజ్ఞప్తి చేస్తూ ముగిస్తాను. భారత్ మాతాకి జై, జై శ్రీరామ్, జై తెలంగాణ.